జనసేన పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందంటారు? బాగుందండి, చాలా బాగుంది. సార్ వస్తే ప్రభుత్వం చాలా బాగుంటుంది. మేము ఆయన పార్టీ అండి, అసలు ఆయన అభిమాని నేను. మా ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు మీద కూడా తనదే ఉంటుంది. మేము అది ఆయన మూవీ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా చూస్తాం. అసలు పిల్లల్ని కూడా బయటకు పంపించే చూస్తాను సార్. అంత ఇదిగా ఉంటుంది. తను వస్తే బాగానే ఉంటుంది సార్, చాలా బాగుంటుంది. అంటే గతంలో చాలా మంది మీకులాగే యువత చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట సీఎం సీఎం అని అరిచారు, కానీ ముఖ్యంగా చూస్తే ఓట్ల దగ్గరికి వచ్చేప్పటికి ఎవరు వేయలేదు. ఇప్పుడు ఉండవు, ఇప్పుడు ఎలా ఉంటుంది యువత దగ్గర? కంపల్సరీ చేస్తారు సార్. నేను చెప్తున్నా కదా, 40 నుంచి 30 నుంచి ఓటు పడిపోయినా సార్, 18 నుంచి 20 లోపల మాత్రం కంపల్సరిగా అన్నకే వేస్తారు ఓటు. కంపల్సరిగా వేస్తారు, ఎందుకంటే యూత్ మాత్రం కంపల్సరిగా వేస్తారు. పెద్దవాళ్ళు అయిపోయినా సరే ఉన్నవాళ్ళు మాత్రం వేస్తారు సార్, కంపల్సరిగా గెలిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం ఎలా ఉంది? చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. ఎందుకంటే సారు అసలు ఈ పథకాల్లో కాదు, ఇప్పుడు రాజకీయంలో లేకపోతేనే అంత చేస్తున్నాడు అంటే, రాజకీయంలోకి వస్తే చాలా చేస్తాడు సార్. ఇప్పుడు ఆయనకి ఏం పని అండి, సినిమాలో లేచి వచ్చి ఇట్లా రోడ్ల మీద ఉండి ఏంటి, రోడ్ల మీద ఉండి చేయాల్సినంత ఇది లేదు కదండి. ఎందుకంటే ఇప్పుడు సారు పొలాలకి, ఇప్పుడు పొలాలు నష్టపోయినాయి, ఎంత ఎంత పరిపాలన చేశాడు వాళ్ళని. ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు ఇవ్వని, 3 లక్షలు ఇవ్వని ఇచ్చారు. వాళ్ళని వాదుకున్నారు, పరమాయించారు, ఇళ్ళకెళ్ళి చాలా బాగా చూశారు. మరి ఆయన లేకపోతేనే అంత పరిపాలన చేస్తున్నాడు, వస్తే ఎందుకు వదిలిపెడతారు సార్? చేస్తారు కదా. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల ప్యాకేజీ తీసుకున్నారు, ప్యాకేజీ తీసుకున్నారు అని. అదనేది పొరపాటు అండి, అదనేది పొరపాటు. ఏంటంటే ఒకసారి మంచి కష్టంలో ఉండేది పరమహిస్తాకి వెళ్ళాడు, కానీ వాళ్ళతో ఏదో రాజకీయం చేద్దాం, ఈ రాజకీయాన్ని కొల్లగొట్టేద్దాం అని మాత్రం అయితే కాదు సార్. ఏంటంటే పరమహిస్తాకి వెళ్ళాడు అంతవరకే. ఇప్పుడు మాకు ఆవత వచ్చింది, ఆయన రాజకీయంలో లేడు, మాకు ఆపత వచ్చింది కాబట్టి తెలుసుకొని మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరవేస్తారు, అంతే అంత మాత్రం మా చేసేసినట్టేం కాదు కదండి. అది ఆలోచించాలి కదా ఎవరైనా. అంటే ఆయన మా ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉండవు, టీడీపీకి సపోర్ట్ చేస్తే అని చెప్తున్నారు. అవుతాడని, కంపల్సరిగా అవుతాడు, అవుతాడు. ఇప్పుడు ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే యూత్ సపోర్ట్ ఉంటుంది, కంపల్సరిగా సీఎం అవుతాడు, అవ్వాలి కూడా. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితే పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన బూతులు తిట్టడం కూడా జరుగుతుంది, ఎందుకని అంటారు? వాడిని వాడిని ఎవరు తిడుతున్నాడు అది కనుక్కోమండి ఒకసారి. ఈయన తిడతాం కాదు, మంచి చేసే వాళ్ళని తిడతాం. వాడిని ఎవరు తిడతాడు కనుక, వాడు ఈ ఏళ్ళకి రాజకీయంలోకి వచ్చి 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోతుంది అనకూడదు. కానీ మా ఇళ్ళకి వచ్చి ఇంతవరకు ఇంత మీకు డైనేజ్ ఎలా ఉంది, వాటర్ ఏమైనా ప్రాబ్లమా, మీ ఇల్లు ఎలా ఉన్నా ఏంటి అనేది లేదు. ఇవాళకి కాలనీలు కట్టారు, సెంటు భూమి ఇచ్చి కట్టుకొని అప్పులు పాలైపోయారు జనాలు. దేనికండి ఇచ్చింది? నువ్వేమో ఎక్కడో పల్లెటూరులోనేమో సెంటున్నారు ఇచ్చి, సిటీకి వచ్చి తెలుగు సెంటు ఇచ్చి నువ్వు మేము 180 ఇస్తావు, మీరు 5 లక్షలు 6 లక్షలు అప్పు చేసుకొని మీరు కట్టుకోండి, అప్పులు పాలైపోండి అంటే ఏంటంటే పరిస్థితి? పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకోవద్దండి. నువ్వు సెంటు సెలవు ఇచ్చేసి ఇప్పుడు నా ఒక భార్య భర్త 4 బిడ్డలు ఉంటారు, 4 దానిలో పడుకుంటారండి, ఎలా పడుకుంటారు? నువ్వు ఇచ్చింది ఒక కిచెను, ఒక హాలు, ఒక బెడ్రూమ్, దాంట్లో ఎలా ఉంటారండి చెప్పండి మీరు? దానికి మళ్ళీ నువ్వు ఇచ్చిన దానికి 5 లక్షలు మేము అప్పు చేసుకొని కట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? అంటే నాకు వచ్చిందని కదా, నాకు ఇంతవరకు స్థలం రాలేదు సార్. ఎందుకంటే నేను భార్య, మా ఆయన చనిపోయి 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు ఇంతవరకు ఇల్లు రాలా, ఇల్లు కట్టుకోవాలా మేము, మాకు ఇల్లు రాలా, పిల్లలు పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని అద్దెకుంటున్నాను నేను, కాకపోతే నాకు రాలేదని నేను మాట్లాడతలేదు. కాకపోతే అలా చేస్తున్నాడు కాదు, అప్పులు పాలే చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. రోజా గారు కూడా ఒక మహిళ నుండి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటారు. దూషిస్తున్నారంటే రోజా గారిది ఒకసారి కనుక్కోమనండి, ఆమె ఎలా వచ్చింది, ఏ పార్టీలో నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రంగులు వేసుకుని వచ్చింది అది కనుక్కోమనండి. అంతేగాని ఏదో పార్టీ మారిపోయాలో, నేను పార్టీ తరపున మాట్లాడదాం అంటే సరిపో, నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా కానీ. అర్థమైందండి? రోజాకి ఏంటంటే రోడ్డు మీదకి వచ్చి గుడ్డలు ఎక్కడ చించుకుంటారు చూసారా, అలా చించు కూడా సరిపోదండి. నిలబడి మాట్లాడితే, ఎదురుకు వచ్చి నిలబడితే అప్పుడు చెప్పు తీసుకుని ఎవరు కొడతా తెలిసిపోద్ది అప్పుడు, అంతే కదా. అది మా ఎదురుగోతే మేము చెప్పు తీసుకుని కొడతాం అందరు, కంపల్సరీ కొడతాను నేనైతే. అలాగే టీడీపీ జనసేన రెండు కలిసినాయి కదా, కలవటం వల్ల మంచిదని అంటారు ఎవరికి? రెండు కలిస్తే ప్రభుత్వానికి మంచిదే, దేశానికి మంచిదే, అన్ని పనులు జరుగుతాయండి. ఎందుకంటే రెండు కలిసినా కలవకపోయినా సార్ ఒకటండి. ఇదివరకు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళకి, ఇప్పుడు బీమా లేదండి, ఇప్పుడు బీమా పెట్టాడు. చచ్చిపోయిన వాళ్ళకి ఎవరికైనా బీమా ఇచ్చాడండి? ఎవరన్నా ఆదుకున్నాడా? ఆదుకోలే ఈ ప్రభుత్వం, ఆదుకోలే ఎవరిని, ఆదుకోలే ఎవరిని, ఆదుకోలేదు కూడా, ఎవరికి రూపాయి కూడా ఇవ్వాలి. పెట్టాడు బీమాని, పెట్టాడు, ఎవరికి ఇచ్చాడు, ఎవరికి ఇవ్వాలి ఆ నమ్మకం మాకు పోయింది సార్. ఇప్పుడు ఆడవాళ్ళు ఎగబడి వేసేది ఏంటంటే, మాకు 18 వేస్తున్నాడు కదా, మా పిల్లలు డబ్బులు వేస్తున్నాడు కదా అని ఆశ ఇచ్చి వాళ్ళు వేస్తున్నారు. అదే రేట్లు మళ్ళీ మా ఎస్టాల్లోనో బియ్యంలోనో ఉప్పుల్లోనో ఉప్పుల్లోనో వేసేస్తున్నాడు, వేసేసి కరెంటు బిల్లులో వేసి ఆ ఇలవ లాగేసుకున్నాడు. ఏయిటుంది ఏను సార్, మేము అడిగాము వేయమని, అడగలేదుగా సార్. వాహనాలు పెట్టాడు, ఇంటికి డిపోలు వస్తాయి అని, దేనికి సార్ ఇంటికి డిపోలు? వాలంటీర్లు దేనికి సార్? వాలంటీర్ వాళ్ళకి ఉపయోగపడినట్టు ఉన్నారుగా, మాకు ఉపయోగపడినట్టు ఉండలేదుగా, ఇళ్ళకి వచ్చి పింఛన్లు ఇస్తామన్నారు. మేమే అక్కడికి వెళ్తున్నాం, మేమే వెళ్తున్నాం. ఇప్పుడు ఊర్లో ఉన్నా కూడా పిలిపించుకోనాలా పని మాలా?
ఇస్తున్నా అర్పించిండు దేనికి సార్ మేము పెట్టమన్న వాలంటీర్ని వాళ్ళకి ఐదేస్ జీతాలు ఇమ్మన్నామా అంటే పదకాలు ఇవ్వడం వల్ల చాలా మంది మంచి జరుగుతుంది అంటున్నారు కానీ ఇటువంటి ఉపాధి కూడా ఇంతవరకు కంప్లీట్ తెలియని వాళ్ళకి జరుగుతుంది సార్ అంతే నాకు తెలుసు ఇప్పుడు నాకు తెలుసు ఎందుకంటారేమో మొన్నటి దాకా ఎలా మండిపోయినాయి కాయగూరలు కానీ సరుకులు కానీ దేని మీద కరెంట్ బిల్ అండి 12,000 వచ్చింది 12,000 వచ్చింది కొట్లో ఉన్న వాళ్ళు 12,000 వచ్చింది అసలు నాకు 1200 వచ్చింది మేము అద్దెకు ఉండేది ఒక పోర్షనే 1200 వచ్చింది అలాంటి అప్పుడు మామే చేసినట్టే కదా సార్ చెప్పండి ప్రతిదానికి ఆయన ముద్ర కావాలంటాడు ప్రతిదానికి ఆయన ఫోటో కావాలంటాడు దేనికండి నువ్వు గెలిచి నీ ఫోటో లేసుకోవడానికి నువ్వు గెలిచింది చెప్పండి మా మీద లాగడానికి నువ్వు గెలిచింది నువ్వు ఇచ్చేది మా మీద లాగడానికేనా చెప్పండి మరి మాకు ఇస్తున్నావు లేకపోతున్నావు ఇంకా నువ్వు ఎక్కడ పరిపాలన చేసేది నువ్వు ఎక్కడ చేసేది చేయట్లేదుగా నువ్వు పరిపాలన చేస్తున్నావా మరి चित्तूर जिला भद्रता आड़ मन रोड मेला भयम अला परस्त इंकड़ा परपाल एम परपाल अभी कंपनी मग पि डिग्री डिग्री सैकंड इयर फस्ट इयर अंदर चुनाव को चुनावे वेरे देश बता कर्मी इकड़ा कंपनी वर्क उठर कदा मर एक्ला अवसर लेकिन कदा मर एंक एम परपाल परपाल पक्का पवन कल्याण वस्तार पवन कल्याण रावाली।